అందరికీ నమస్కారం. నా పేరు అర్పిత. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, అసలు ఫస్ట్ బేసిక్ మనం స్టార్ట్ చేసినప్పుడు అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి అన్న ఫస్ట్ విషయాన్ని మనం తెలుసుకుందాం. మనకు తెలిసి పూర్వం నుంచి మనందరికీ తెలిసినదే, పూర్వం నుంచి మనకు ఆధ్యాత్మికత అనేది ఎలా ఎలా వస్తుంది అనేది. సో ఫస్ట్ మన ఆది మానవులు ఉన్న టైంలో వాళ్ళు ఆధ్యాత్మికత అనే భావాన్ని, అంటే ఒక సృష్టికి వాళ్ళు వాళ్ళకున్న బంధాన్ని దృఢపరచుకునే విధానంలో వాళ్ళు సూర్యుడికి కానీ లేకపోతే నీళ్ళకి కానీ భూమికి కానీ ఇవన్నిటికి కూడా, ఈ పంచభూతాలు మహాతత్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా వాళ్ళు నమ్మేవాళ్ళు. వాళ్ళని దండం పెట్టుకొని వాటినే దేవుళ్ళగా కొలిచి వాళ్ళు పూజలు అవన్నీ కూడా మెల్లగా వాటిని నమ్మడం, వాటితోని కనెక్టివిటీ ఉండడము, భూమి ఏది చెప్తే అది ఎలా వినాలి, వాటితో ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్న విధానం నుంచి వాళ్ళు మొదలైంది. తర్వాత నెమ్మదిగా మనకి దానికి ఒక కనెక్టివిటీ రావడానికి ఇంకెన్నో రకాలు యంత్రాలని మంత్రాలని ఎన్నో విధాలుగా మనకు వచ్చాయి. అవన్నీ కూడా బేసిక్గా అన్నీ ఎందుకు స్టార్ట్ అయ్యాయి, దేనికోసం స్టార్ట్ అయ్యాయి మనకంటే, ఈ ఆధ్యాత్మికత అనేది మన, అంటే ఈ స్పిరిచువల్ ప్రాసెస్ అనేది కూడా మనకి ఎందుకు వచ్చింది అంటే, మన నేచర్తోని, మన అంటే ఎంటైర్ ఎగ్జిస్టెన్స్తోని, రైట్, మన సృష్టితోని మన బంధాన్ని దృఢపరచుకోవడానికి, రైట్. సో మనం ఇప్పుడు ఎన్ని ప్రాక్టీసెస్ చేసిన తర్వాత ఎంతోమంది ఋషులు మహారుషులు యోగులు ఎంతోమంది వచ్చారు, దానికి ఒక విశ్లేషంగా దాన్ని చెప్పడం మొదలుపెట్టారు, రైట్. దాని తర్వాత ఎంతోమంది సైకాలజిస్టులు ఎంతోమంది సైంటిస్టులు వచ్చి తన సైంటిఫిక్ వేలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ ప్రాసెస్లోనే మనం ఈరోజు ఇన్ని విధాలుగా ఎన్నో మార్పులు చేర్పులు, అంటే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ ఒక అండర్స్టాండింగ్ని మనం అర్థమైన విషయాన్ని ఇంకా మనం అప్డేట్ చేసుకుంటూ దాన్ని ఈ రోజుకి మనం తీసుకొచ్చి శ్వాస ఉంటే చాలు అన్న విధానానికి మనం వచ్చాం. ఓకే, శ్వాస అన్నది కూడా ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, ఇంతకుముందు నుంచే ఎంతోమంది ఋషులు ఎంతోమంది మేధావులు అందరూ కూడా మనకిచ్చిన ఒక జ్ఞాన సూత్రమే ఇది. శ్వాస ద్వారా మనల్ని మనం చేరుకోవడం, అంటే మనల్ని మనం చేరుకోవడం అంటే ఏంటి, మనము అంటే ఏంటి అన్న పాయింట్. ఓకే, ఇప్పుడు ఆధ్యాత్మికతకి మనకి ఏంటి సంబంధం? సో పంచభూతాలు మహాతత్వాలని ఎక్కడి నుంచి అయితే మనం మొదలుపెట్టామో, మన సృష్టి మొదల నుంచి కూడా ఈ పంచభూతాల నుంచే ప్రతి ఒక్కటి తయారైంది అన్న విషయం మనకు సైంటిఫిక్గా కానీ సైకలాజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ అన్ని విధాలుగా మనకు తెలిసిందే, రైట్. ఇవన్నీ మనం అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ నుంచి అదే పంచమహాతత్వాలు మన లోపల కూడా, అంటే ప్రతి మానవ శరీరంలో, అంటే ప్రతి శరీరంలో కూడా ఉన్నాయి, రైట్. జల పదార్థం అనేది, భూమి పదార్థం అనేది, అన్ని నిప్పు పదార్థం అనేది, ప్రతి ఒక్కటి కూడా మన భావాల్లో కానీ మన మాటల్లో కానీ మన బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రతి మన ఉనికిలో ఉంది, ప్రతి ఒక్క అణువణువులో ఉంది, రైట్. సో మనల్ని మనం మనతో మన బంధాన్ని దృఢపరచుకోవడం అంటే మన లోపల ఉన్న మహాతత్వాలే కావచ్చు, ప్రపంచంలో ఉన్న మన బయట ఉన్న మహాతత్వాలతో కానీ మమేకం అవ్వడం, దాన్నే యాక్చువల్గా స్పిరిచువాలిటీ అని అంటున్నాం. ఓకే, డెఫినేషన్ ఏంటి అంటే, మనం వీటన్నిటితో, మన సృష్టితో అని, మన చుట్టూ ఉన్న సృష్టి కానీ మన అంతర్సృష్టిలో కానీ మనం మమేకం అవ్వడం అనమాట. అది ఒక ఆధ్యాత్మికత అనేది ఒక భావన, రైట్. దాన్ని మనం చేయాలి. సో ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు మనం దాంతో మమేకం అవుతే ఏమవుతుంది, నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు అవ్వాలి? ఓకే, ఎందుకు అవ్వాలి అంటే, మనం నీళ్లతోని మనం, జలం ఉంది అదొక పదార్థం, రైట్. మనం సాధారణంగా మనం మామూలుగా చూస్తున్నాము, భోజనం లేకుండా మనం ఉండాలి అంటే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కూడా ఉండగలుగుతారు, ఉండేవాళ్ళు ఇంకా చాలామంది కూడా ఉండగలుగుతున్నారు, కొంతమంది దాని సాధన సిద్ధి పొందిన వాళ్ళు ఎన్నో రోజులు కూడా ఉండగలుగుతున్నారు. కానీ వాటర్, అంటే నీళ్లు లేకుండా మనం ఒక 4-5 గంటల కంటే ఎక్కువ ఉండలేం, రైట్. అంటే ఇవన్నీ ఏంటి మనకి ఏం చేస్తున్నాయి వాటిని, అంటే మన జీవాన్ని, జీవశక్తి వీటిలన్నిటిలో ఉంది. మనం తీసుకునే పదార్థం భోజన పదార్థమే కావచ్చు, జల పదార్థమే కావచ్చు, ఏదైనా కానీ ఈ నిప్పు ద్వారా కూడా మనకెన్నో, ఇప్పుడు సూర్యుడు కిరణాలు పొందితేనే ఒక ఆకు అనేది పుడుతుంది, ఒక చెట్టుకి భోజనం అనేది తయారవుతుంది, రైట్. సో ప్రతి ఒక్కటి మన జీవన విధానాన్ని, అంటే ఒక జీవశక్తి, ఒక ప్రాణశక్తి అనేది ఫ్లో అవుతుంది ఇవన్నిటి ద్వారా, రైట్. కాబట్టి వీటన్నిటితో ఇప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అంటే సర్వత్రా ఉన్నారు అని మనం చెప్తాం, రైట్. సర్వత్రా ఉన్నవాడు దేవుడు అని చెప్తాం. కానీ దేవుడు అనేదానికి ఒక ఆకారం అంటూ ఇవ్వాలి అంటే ఆకారం అవ్వక్కర్లేదు, తెల్లారు లేవగానే సూర్యుడు కిరణాల్లో ఉంటారు, లేకపోతే రాత్రిపూట చంద్రుడు వెలుగులో ఉంటారు, మనం పీల్చే గాలిలో ఉంటారు, రైట్. ప్రతి దాంట్లో ఆ ఇంటెలిజెన్స్ అనేది ఉంది,
ప్రతి పార్టికల్లో ఇంటెలిజెన్స్ ఉంది, దాని గురించి చెప్పే ఒక విషయం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మన శరీరంలో ఒక ఆర్గనే అనుకోండి, ఓకే, ఏదన్నా ఆర్గన్ తీసుకోండి, ఆర్గన్కి ఒక సెల్స్ ఉన్నాయి, రైట్? ప్రతి సెల్ని టచ్ చేస్తే ఆర్గన్ గురించి ప్రతి విషయం మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్? ఇది మనకు తెలిసిందే. అలాగే ప్రతి విషయాన్ని, మనం సృష్టిలో ఉన్న ప్రతి విషయాన్ని టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన దానికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది, దాని ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఈ సూర్యుడి కిరణాల్లో ఉంటే ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరికి వర్తించేది. సో దీస్ ఆర్ ఆల్ యూనివర్సల్ అన్నమాట, రైట్? ఏదైతే జ్ఞానం, ఏదైతే ఇంటెలిజెన్స్, ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క జీవానికి, జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ వర్తిస్తుందో దాన్ని యూనివర్సల్ అంటున్నాం, రైట్? సో ఇలా మనం వాటితో కమ్యూనికేషన్ చేసినప్పుడే మన లోపల ఉన్న ఆ పదార్థం మనకి ఏం చెప్తుంది అన్నది మనకు అర్థమవుతుంది, రైట్? మన లోపల ఉన్న ఆ పదార్థాలన్నీ మనలో ఏం చెప్తున్నాయో అర్థం కావాలంటే బయట ఉన్న ఆ పదార్థాల్లో కూడా మనకు కమ్యూనికేషన్ అవ్వాలి. ఇప్పుడు మన లోపల ఉన్న జలతత్వంతో మనం మమేకం అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా ఏ నీళ్ళల్లో అయినా కానీ నడవాలన్నా మనకి భయం అనిపించదు, ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. ఎందుకంటే లోపల ఉన్న పదార్థం ఆ పదార్థం ఒకటే అని అర్థమైంది కాబట్టి, వన్నెస్, ఒక ఏకత్వ భావన అనేది ఏర్పడింది కాబట్టి, రైట్? ఆ ఏకత్వ భావన వచ్చినప్పుడే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ విజ్డమ్ అన్నమాట, ఓకే? దీని గురించే మనకి ఈ స్పిరిచువాలిటీ, ఈ ఆధ్యాత్మికత అనేది మనకు మొదలైంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి కంక్లూజన్ ఏంటి అంటే, ఆధ్యాత్మికత ఎందుకు కావాలి, దేనికోసం రావాలి అన్న ప్రాసెస్ అన్ని మనం తీసుకుంటే, ఈ పంచభూతాలు, ఈ మహాతత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ మహాతత్వాల భాష మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావడం కోసమే మనం ఈ ప్రయాణం అనేది, అంతర్ ప్రయాణం అనేది మనం చేస్తున్నాం. అది బాహ్య ప్రయాణం కావచ్చు, ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు నదులు అంటే ట్రావెలింగ్ చేస్తుంటారు ప్రయాణికులు, ఎంతోమంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ప్రయాణం చేసి ఏం చూడాలనుకుంటున్నారు? ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారు, అందులో ఉన్న అందాన్ని చూడాలనుకుంటున్నారు, ఎన్ని రంగులు ఉన్నాయో చూడాలనుకుంటున్నారు. అంటే ఏంటి? నేచర్తో వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు, వాళ్ళ యొక్క సంభాషణని, కమ్యూనికేషన్ని పెంచుకుంటూ ఉన్నారు, రైట్? సో వాళ్ళ లోపల ఉన్నది కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ స్పిరిచువాలిటీ. వీటినే స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ అంటే పూజలు చేస్తేనే స్పిరిచువల్ అని కాదు, మంత్రాలు చదివితేనే స్పిరిచువల్ అని కాదు, ధ్యానం చేస్తేనే స్పిరిచువల్ అని కాదు, రైట్? స్పిరిచువల్ అన్న, మనం స్పిరిచువల్గా అవ్వాలి అంటే మనం ఈ భాషని మనం అర్థం చేసుకోగలగాలి, మన సృష్టితో మనం మమేకం అవ్వగలగాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్, అసలైన మన కారణం. మనం ఈ ఆధ్యాత్మికత ప్రపంచం ఒకటి అనేది క్రియేట్ చేసుకొని ఆ సిస్టంలోకి రావడానికి మెయిన్ కారణం అది. సో దిస్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. థ్యాంక్ యూ.